మనోహర్ గారి మనోహర్ పంతులు గారి కుటుంబ సభ్యులు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ ప్రధానంగా తెలంగాణ సాయుధ పోరాట అవశేషాలు కలిగి ఆనాడు దేశ స్వతంత్ర పోరాటమును తెలంగాణ సాయుధ పోరాటమును ఆయన మనోహర్ పంతులు గారు ప్రధాన పాత్ర పోషించారు అందులో ఆయన జైల్లో కూడా వెళ్ళారు అంతే కాకుండా ఆయన జీవితాంతం మానవత్వంతో వీలైనంత వరకు తోటోడికి తాటోడికి సహాయం చేయాలనే లక్ష్యంతో ఆయన తుదిశ్వాస విషయం వరకు కూడా ప్రజల వెంట ప్రజల సమస్యల గురించి గుర్తిస్తూ ఆయన అందరి తరలో మన తరలో మానికగా తరలో నాలికగా పెరిగారు వారు 102 సంవత్సరాల వయసున ఆయన నిరాడంబరుడు ఒక రకంగా ఒక మంచికి మార్పేరుగా నిలిచినటువంటి వారు మనోహర్ గారు మంత్రి గారు అని చెప్పడం అవసరం లేదు మన సెప్టెంబరు 17 తారీఖు నాడు తెలంగాణ సాయుధ పోరాట ముగింపు ఉత్సవాల సందర్భంగా తెలంగాణ అమరవీర ట్రస్ట్ రావిరానడి హాల్లో జరిగినటువంటి సమావేశంలో కూడా పాల్గొన్నారు వారికి మేమే అందరం సన్మానం చేశాం ఆ సందర్భంగా పల్లా వెంకరెడ్డి గారు కూడా వారితో మాట్లాడడం వారు ఏదేమైనా ఇంకా నేను పచ్చ సంవత్సరం వస్తాం రాను ఈ రావిరానడి హాల్కు అని చెప్పి అప్పుడే వెలుగుచ్చినటువంటి పరిస్థితి అనేక పోరాట యోధులు అనేక మంది పోరాట యోధులు స్వాతంత్ర యోధులు ఒకరి తర్వాత ఒకరు దూరం అవుతూ ఉన్నారు అంటే పాత రక్తం త్యాగాల తరం పోతూనే ఉన్నది అయితే మనోహర్ పంతులు గారు ఆయన నేను స్వయంగా కమరెడ్డి యాదగిరి రెడ్డి గారి విగ్రహావేశ సందర్భంగా పాల్గొన్నప్పుడు చాలాసేపు ముచ్చటాడినాం మాట్లాడుకున్నాం యాదగిరి రెడ్డి గారి విగ్రహానికి కూడా ఆయన సహాయం చేశారు అంతేకాదు కరీంనగర్ జిల్లాలో స్వాతంత్ర సమర ట్రస్ట్ వైపు నుంచి నిర్వహించబడుతున్నటువంటి మానసిక వింగలాకల పాఠశాల కూడా దానికి ఇప్పుడు నేను చైర్మన్గా ఉన్నాను దానికి కూడా ఆర్థిక సహాయం ఇచ్చాను కరీంనగర్ జిల్లా ఇక్కడ ఆయనకి సంబంధం లేదు అనుకోలేదు ఇది మానవత్వంతో నడుపుతున్నటువంటి మానసిక వింగలాకల పాఠశాల అని చెప్పేసి ఆయన సహాయం ఇచ్చాడు అంటే మనోహర్ పంతులు గారు ఒక నిస్వార్థంగా నిజాయితీతో నిబద్ధతతో ఆయన జీవితం అంతా కొనసాగించారు అందులో ఆనాటి పోరాటాలను స్ఫూర్తులను ఈయన తరానికి తెలియపరచాలనే తహతా కలిగినటువంటి ఒక మంచి వ్యక్తి మనోహర్ పంతులు గారు వారు జీవితాంతం కూడా తుదిశ్వాస విడిచిన 102 సంవత్సరాల వయసు అనేది సామాన్యమైన విషయం కాదు అంటే ఆయన ఫిజికల్గా మెంటల్గా అంటే ఆయన మంచితనానికి లేదా ఆయన అనుసరించిన పద్ధతులకు నిదర్శనం పడతా ఉన్నది అందుకనే ఆయన ఆదర్శాలు మనం పునికి పుచ్చుకోవాలా భవిష్యత్తులో కూడా దానగుణం ఉండాలా వీలైనంత వరకు తోటి వాళ్ళకు సాటి వాళ్ళకు సాయం చేసే తత్వం ఉండాలా అంతేకాకుండా ఎవరికి నష్టం చేయకుండా ఇబ్బంది పెట్టకుండా వీలైనంత వరకు మంచి కొరకు పాటుపడాలా ఇవాళ ఈ దేశం స్వాతంత్రం రావడంలోనూ తెలంగాణ సాయుధ పోరాటం విజయవంతం కావడంలోనూ లేదా మరి తెలంగాణ నైజాం రాజకీయ నుంచి పోడ్లోనూ అనేక మంది త్యాగాలు నల్గొండ జిల్లాలో మెయిన్గా ప్రధానంగా వెలగట్టడానికి అందులో మనోహర్ పంతులు గారు కూడా తన పాత్ర ఉండి పోరాటంలో పాల్గొన్నటువంటి మనోహర్ పంతులు గారికి మరొకసారి సిపిఐ తెలంగాణ రాష్ట్ర పార్టీ వైపు నుంచి మా అందరి వైపు నుంచి కూడా వారికి విప్లవ జోహాలు తెలియపరుస్తూ వారి ఆశయాలను వారి ఆకాంక్షలను భవిష్యత్తులకు అందిస్తామని చెప్పేసి తెలియపరుస్తూ మరి వారి మనుమడు సుధీర్ బాబు గారు భవిష్యత్తులో కూడా ఇలాంటి సంబంధాలు కొనసాగించాలని మనోహర్ పంతులు గారి పేరుతో ఒక పుస్తకాన్ని తీసుకోవడానికి కూడా ఒక ప్రయత్నం చేయాలని దానికి మా వంతుగా సహాయ సహకారం అందిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ వారి ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి తెలియపరుస్తాం.